వేములవాడ పట్టణ శివారులో ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి నిత్యాన్న దానాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు 50కి పైగా రోజుల పాటు జరిగే పూజల సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం దాతల భక్తుల సహకారంతో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ కొండ దేవయ్య తెలిపారు. వేములవాడ పట్టణంలోని దీపాపూర్లో కొలువై ఉన్న జ్యోతి స్వరూపుడు హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నవంబర్ 16వ తేదీ నుండి జనవరి 7 వరకు మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా అల్పాహారంతో పాటు అన్నదానాన్ని చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా అల్పాహారంతో పాటు అన్నదానానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ వారికి స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుస్వాములు ముంజ సుధాకర్తో పాటు నేరెళ్ల రాజు, చిక్కుడు మల్లేష ముదిరాజ్, గుండం బాలు, సింగిరెడ్డి కరుణాకర్, నేదురు శేఖర్, సుధాకర్ పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. పన్నీరాభిషేకం, అటుకులు బెల్లం, అప్పాప్ప కాపాడప్ప, మమ్మేలప్ప మామణికంఠ స్వామియే, అయ్యప్పో కరిమల కొండలు కఠినం కఠినం, కరిమల భగవతి శరణం శరణం, స్వామియే అయ్యప్పో నీలిమలవాస నిత్య బ్రహ్మచారి వావరు మిత్ర శక్తిదేవరా, స్వామియే అయ్యప్పో పందల రాజా పంబా.